అంటే ఎన్నికల నేపథ్యంలో ప్రతి నియోజకవర్గ ప్రసంగాల్లో కూడా రేవంత్ రెడ్డి ప్రమాణాలు చేశారు. దాదాపుగా 2 లక్షల రుణమాఫీ చేయకపోతే ప్రభుత్వం మీద అబాసు పడపలే అవకాశం ఉన్న నేపథ్యంలో 2 లక్షల రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్ తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎక్కడి నుంచి నిధులు సమకూర్చుకోవాలి, ఏ రకంగా సమకూర్చుకోవాలని ఒకవైపు, మరోవైపు ఈ రుణమాఫీలో ఎంతమందికి లబ్ధి చేకూరబోతోంది, ఎన్ని రకాలుగా దీనిలో రైతులకు సంబంధించి రుణమాఫీ చేయాల్సి ఉంటుందన్న రకంగా పూర్తి స్థాయి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వివిధ అన్ని అంశాలు కూడా క్రోడీకరించి దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా బయటికి చూస్తే కనుక అందరూ షాక్ అవ్వాల్సిన పరిస్థితి. ఎందుకంటే అధికారులకు సంబంధించి కొత్త కొత్త ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు, అర్హులైన వారికి మాత్రమే రుణమాఫీ అంటూ కూడా చెప్తున్నారు. ఇటీవల కాలంలోనే ఎంపీ ఎమ్మెల్యేలుగా, ప్రజాప్రతినిధులుగా, ప్రభుత్వ ఉద్యోగులుగా ఆదాయ పన్ను అంటే ఐటీ కడుతున్న వారికి కూడా దీంట్లో అవకాశం ఉండకపోవచ్చు. సో కేవలం సామాన్య పండించేటువంటి పంట పండించేటువంటి రైతులకు మాత్రమే ఇందులో అర్హత ఉండే అవకాశం ఉంది. ఇక సరికొత్తగా మరొక అంశం చూస్తున్నాం. సర్వరోగ నివారణ అనే చందంగా రేషన్ కార్డు అన్నింటికీ చాలా మూలం, అన్నింటికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి అనగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మొదట్లోనే చెప్పింది. సో ఈ రుణమాఫీ విషయంలో కూడా రేషన్ కార్డు కీలకం కాబోతోంది. రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే ఇందులో అవకాశం లభించబోతోంది. మరోవైపు 6 లక్షల మందికి పాస్ పుస్తకాలు లేవు, అయినప్పటికీ రైతు బంధు అందుతోంది. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల కుటుంబాలకి ఈ రైతు బంధు సాయం అందుతోంది. అయితే 6 లక్షల మందికి దీంట్లో పాస్ పుస్తకాలు లేకపోయినప్పటికీ రైతు బంధు సాయం అందిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒకవేళ కనుక కేవలం పాస్ పుస్తకాన్ని కూడా ఒక నిబంధనగా తీసుకున్నట్టయితే, రుణమాఫీలో ఒక అంశంగా జోడించినట్టయితే, ఇటు రేషన్ కార్డ్ అటు పాస్ పుస్తకం రెండు ఉన్నవారికి మాత్రమే, రైతులకి ఉన్నటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ ఉండబోతుందని ఒక ఆంక్ష కనుక విధిస్తే డెఫినెట్గా మరొక 6 నుంచి 6 లక్షల మంది పాస్ పుస్తకం లేని వాళ్ళు రేషన్ కార్డుకి సంబంధించి మరో సంఖ్య అంటే సుమారుగా అటు ఇటుగా 60-70% వారికి మాత్రమే కొంత అర్హత లభిస్తుంది. మరి అందులో కూడా ఎంతమందికి ఎన్ని విడతల వారిగా చేస్తారని ఒక అనుమానాలు, అనేక సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే కనుక కొనసాగితే డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొంత అబాస్ పాలు కాక తప్పదు. ఎస్, మాట్లాడదాం. ఇదే అంశానికి సంబంధించి ప్రతినిధి మధు ఫోన్లు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, రుణమాఫీకి రోజొక్క అంశం తెర మీదకి వస్తుంది, ఒక్కో రోజు ఒక్కో కీలకమైన అంశం బయటకు వస్తున్నారు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత రైతులు ఇన్ఫాక్ట్ షాక్ అవుతున్న పరిస్థితి. సో తాజాగా పాస్ పుస్తకాలు, రేషన్ కార్డు తప్పనిసరి అంటూగా వస్తున్న వార్త మీద అప్డేట్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అత్యంత ప్రతిష్టాత్మకంగా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో దీనిపైన ప్రచారం నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ. అంటే అసెంబ్లీ ఎన్నికల్లోనే ప్రచారంలోనే హామీ ఇచ్చినప్పటికీ పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం భారీగా ప్రచారం చేసింది. డైరెక్ట్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని పూర్తిగా తన బాధ్యతగా తీసుకున్నారు. ప్రతి బహిరంగ సభలో, ప్రతి నియోజకవర్గంలో, పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయన దీన్ని ప్రస్తావిస్తూ ఛాలెంజ్లు, తర్వాత దీనికి సంబంధించినటువంటి ప్రతి ఛాలెంజ్ల పైన దీనిపైన భారీగా ప్రచారం నిర్వహించారు. ఆగస్టు 15 లోపల రైతుల రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ, అది కూడా డిసెంబర్ 9 వరకు ఎవరైతే రైతులు రుణమాఫీ రుణం తీసుకున్నారో వారందరికీ ఒకటే దఫాలో రుణమాఫీ చేస్తామనేటువంటిది ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ అంశానికి సంబంధించి ఇప్పటికీ కసరత్తు కొనసాగుతా ఉంది. నిధుల సమీకరణ, దీనికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా ఏలకంగా దీని నిధులు సమకూర్చుకోవాలి, ప్రభుత్వం ఆదాయం పెంచుకోవాలనేటువంటిది. సో ఇదంతా ఒకవైపు జరుగుతుండగానే అసలు రైతు రుణమాఫీ ఎవరికి ఇవ్వాలి అనేటువంటి దానిపైన మార్గదర్శకాలు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. దీనిపైన సమాచారం అందుతా ఉంది. ఆదాయ పన్ను అంటే ఐటీ రిటర్న్స్ ఎవరైతే ఫైల్ చేస్తా ఉన్నారో వారిని దీని నుంచి మినహాయించేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులను, తర్వాత ఆల్రెడీ దీనికి రైతుకు పాస్బుక్ సంబంధించినటువంటి వారికి, తర్వాత రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి ఇవ్వాలి, మిగతా అందరినీ ఎక్స్క్యూజ్ చేయాలి దీంట్లో నుంచి అనేటువంటి ఒక ఆలోచన చేస్తా ఉంది ప్రభుత్వం. ఎంపీలు, ఎమ్మెల్యేలు, పెద్ద స్థాయిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులని దీని నుంచి మినహాయించాలనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా ప్రతిపాదించినట్టుగా సమాచారం అందుతా ఉంది. మొత్తానికైతే 2 లక్షల రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తూనే దీనికి కోత విధించేటువంటి దిశగా అడుగులు వేస్తా ఉంది. అనుకున్నట్టుగా రైతులు ఎవరైతే రుణమాఫీ రుణం తీసుకున్నారో, 2 లక్షల రుణమాఫీ, వారందరికీ, వారందరూ దీంట్లో అర్హులయ్యేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దానికి రేషన్ కార్డు, పాస్బుక్లు, వారి ఆర్థిక స్థితిగతులు అన్ని దృష్టిలో పెట్టుకుంటున్నారు. ఒకవేళ కనుక అదే రైతు గతంలో కనుక ఐటీ రిటర్న్ చేసినా ఆ ఇంట్లో ఆల్రెడీ రైతు పేరిట, అంటే గవర్నమెంట్ ఉద్యోగ అయి ఉండి రైతే అయి ఉండి వ్యవసాయం చేస్తూ కూడా ఆయన ఐటీ రిటర్న్ ఫైల్ చేసినా వీరందరూ అనర్హులుగా మిగిలిపోయేటువంటి అవకాశం ఉంది. మరొక 2-3 రోజుల్లో ఈ దీనికి సంబంధించిన దానిపైన ఒక క్లారిటీ దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆల్రెడీ ఇది ఇప్పుడు జూన్ ఆగస్టు 15 లోగా అంటున్నారు కాబట్టి దీనిపైనే ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నారు. లబ్ధిదారులు ఎంతమంది అనేటువంటి దానిపైనే ఇప్పుడు
కసరత్తు కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం 66 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే దీంట్లో 2 లక్షల రైతు రుణమాఫీ పొందేటువంటి అర్హులైనటువంటి రైతులు ఎంతమందిని గుర్తిస్తారు, ఎంతమంది ఫిల్టర్ అవుతారు, అసలైనటువంటి లబ్ధిదారులు ఎంతమంది అనేటువంటి దానిపైన చర్చ కొనసాగుతూ ఉంది. ఈ రోజు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం రైతు రుణమాఫీ 15 లోపల అందరికీ ఆ రైతు రుణమాఫీ చేయడం అనేటువంటి సాధ్యమయ్యేటువంటి విషయం కూడా కనిపించట్లేదు అనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. దఫాదఫాలుగా ఒక స్టేజ్ వైజ్ గా రైతు రుణమాఫీని క్లియర్ చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. దానికి సంబంధించిన నిధుల సమీకరణ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి చూడాలి. దీనికి సంబంధించిన మరికొంత పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సినటువంటిది. కాంగ్రెస్ అధికారంలో వచ్చినప్పటి నుంచి పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు మరి దీనిపైన చర్చ అయితే కొనసాగుతోంది. ఎన్నికలు 2 ఎన్నికలు అయిపోయాయి. అసెంబ్లీ పార్లమెంట్ అయిపోయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల ముంగట ఇది చాలా ప్రభావం చూపే అవకాశం ఉంది. రైతులకు సంబంధించి గ్రామీణ స్థాయిలో భారీగా రైతాంగం దీనిపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది, చర్చించే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది చూడాలి. కాకపోతే పూర్తి స్థాయి చర్చ చేసిన తర్వాతనే దీనిపైన ఒక అధికారిక ప్రకటన ప్రభుత్వం వెలువడే బయటికి వెలుబుచ్చే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఇక ఓవరాల్ గా రుణమాఫీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2 లక్షల రుణమాఫీ విషయంలో 15 ఆగస్టు లోపుగా దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామంటూ కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సభలు ప్రతి సభలు కొనసాగాయి. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒక రాజకీయ ప్రకంపన కూడా అప్పట్లో పెద్ద ఎత్తున జరిగిన పరిస్థితి. అయితే తాజాగా రోజుకు అంశం వెలుగులోకి వస్తోంది. 2-3 రోజుల క్రితమే ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, లేకపోతే ఆదాయ పన్ను చెల్లింపు చేస్తున్న వారు కూడా కావచ్చు, అందరినీ కూడా రైతు రుణమాఫీ వర్తించకపోవచ్చు అని ఒక వార్త చూసాం. ఇక తాజాగా రేషన్ కార్డు తప్పనిసరి. సో రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ అనేది జరుగుతోంది. అయితే ఓన్లీ పంట పండించేటువంటి రైతు కుటుంబాలకు మాత్రమే రుణమాఫీ అనేది తాజాగా చూసాము. సో ఈరోజు చూస్తుంది ఏంటంటే ఆ రేషన్ ఆ పంట పండించేటువంటి రైతుల్లో కూడా రేషన్ కార్డులో కనుక 4 ఉంటే, దాంట్లో 2 కనుక పంట సాయం కోసం రుణం తీసుకొని ఉంటే కనుక డెఫినెట్గా రేషన్ కార్డుకి ఒక్కరికి మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదొక తాజా నిబంధనగా అధికార వర్గాల నుంచి మనకు అందుతున్న సమాచారం. ఇక మరోవైపు పాస్ పుస్తకాలు దాదాపుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 66 లక్షల మందికి రైతు బంధు సాయం అందుతోంది. 66 లక్షల కుటుంబాలకి రైతు బంధు సాయం అందుతోంది. సో 66 లక్షల మందిలో పాస్ పుస్తకాలు ఉండి రైతు బంధు తీసుకుంటున్న వాళ్ళు కేవలం 60 లక్షల మంది మాత్రమే. పైనటువంటి 6 లక్షల మంది కూడా వితౌట్ పాస్బుక్, వాళ్ళకి పాస్ పుస్తకాలు లేవు కానీ రైతు బంధు సాయం అందుతోంది. అయితే కేవలం పాస్ పుస్తకాలు ఉన్న వారికి మాత్రమే అని ఒక నిబంధన కనుక జోడిస్తే దాంట్లో మరొక 6 లక్షల మందిని కూడా తీసివేసే అవకాశం ఉంటుంది. సోవరాల్గా 60 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ వర్తించే అవకాశం ఉంది. 60 లక్షల మందిలో ఇంకా కూడా రేషన్ కార్డు నిబంధన కనుక పర్ఫెక్ట్గా అమలు చేస్తే కనుక కుటుంబానికి ఒక్కరే అనే ఒక నిబంధన కనుక అమలు చేస్తే అది మరింతగా తగ్గే అవకాశం ఉంది. సుమారుగా 60 నుంచి 70% వరకు మాత్రమే తగ్గే యొక్క కుదించే అవకాశం రుణమాఫీ విషయంలో. సరేమైనా కూడా రుణమాఫీ అనేది చాలా కీలకంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ సవాలు ప్రతి సవాళ్ళు, ఏకంగా రాజీనామాలకు సైతం సవాలు చేసినటువంటి హరీష్ రావుకు సంబంధించి కూడా ప్రతి సవాలు